కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రెడ్డి వద్ద అలజడి సృష్టించిన ఎంఐఎం కార్యకర్త తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ లో బీజేపీ శ్రేణులు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, నాయకులు కోలకృష్ణ, సౌల క్రాంతి, సంతోష్ రెడ్డి, సంజీవ్, జనార్దన్, వెంకటేష్, గోపి, రమేష్, అంజాగౌడ్, గిరిధర్ రెడ్డి, బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పైన ఎంఐఎం గుండాలు వారి యొక్క ఆఫీస్ పైన మరియు ఇంటిపైన దాడికి యత్నించడం, ఒక 50 బైకులతో వారి ఇంటిపైకి దాడికి యత్నించి మతకల్లోలు సృష్టించే విధంగా వ్యవహరించడం జరిగింది. ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారి ఇంటి పైన ఆఫీస్ పైన ఎన్నోసార్లు దాడికి తెగబడడం జరిగింది. ఇంకా కూడా మళ్ళీ సంజయన్న గారిపై దాడికి యత్నిస్తున్నారు. పోలీస్ శాఖ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే, ఇంతకు ముందు 2 సార్లు అత్యయత్న ప్రయత్నం జరిగింది, మళ్ళీ నిన్న కూడా 50 బైకులతో ర్యాలీ తీసి గంట సేపు కరీంనగర్ పట్టణంలో హడావి సృష్టించినా కూడా పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకపోవడం అనేది శోచనీయంగా పేర్కొంటున్నాం. ఎందుకంటే హిందుత్వాన్ని బలంగా వినిపించే నాయకులలో బండి సంజయ్ గారి ముందుంటారు. అట్లాంటి నాయకులకు భద్రత కల్పించలేకపోతే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరికి భద్రత కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎంఐఎం నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ముంటే ఎలక్షన్ లో చూసుకోండి, సిద్ధాంతపరంగా డైరెక్టర్ అండి, కానీ ఈ దొంగ దెబ్బతీసి ఏదో ర్యాలీ చేసి వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తా అంటే ఎవరు ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. భాజపా శ్రేణులు కూడా ఈ ఎంఐఎం నాయకులకు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఏ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం కాబట్టి ఇక ముందైన పోలీసులు ఎంఐఎం నాయకులను కట్టడి చేయాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులే వాళ్ళను తరిమి తరిమి కొడతాయని సందర్భంగా తెలిపేట్టు. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి ఆఫీస్ పైన మరియు అలాగే వారి ఇంటి పైన ఈ ఎంఐఎం మూగలు ఏదైతే దాడికి యత్నించాయో దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుని విషయంలోనే మరి పోలీసులు ఇంత చాదగంతరం చూస్తుంటే సామాన్య ప్రజలకు ఎలా మరి వీళ్ళు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము. ఒక పార్లమెంట్ సభ్యునికి మరి రక్షణ ఇవ్వలేక పార్లమెంట్ ఆఫీస్కు రక్షణ ఇవ్వలేకపోతే మరి వీళ్ళుండి ఎందుకు, వీళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఎందుకు, ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీని ప్రారంభించిన మరి గంగుల కమలాకర్, మరి కరీంనగర్ పార్లమెంట్ శాసన సభ్యులు మరి దేనికి ఏం చెప్తున్నారు అంటే బండి సంజయ్ మీద దాడికి ప్రయత్నం అని చెప్తున్నారా? బిడ్డా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాడికి భయపడరు, తరిమి తరిమి కొడతారు. ఇంకా మీరు ఇలాంటి చర్యలు చేస్తే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఎంఐఎం పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తారు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీని కనుక దమ్ముంటే తెలంగాణ 119 సీట్లలో పోటీ చేసి నువ్వైతే చూసుకో. ఏదైతే టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ దాడికి చేస్తా అంటే ఊకో బిడ్డ, దాడికి ప్రతిదాడి అనేది ఉంటుంది. జై హింద్, జై భారత్.